ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ముందుగా చాలా చాలా థాంక్స్ మా వీడియోస్ ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ అలాగే షేర్ చేస్తూ చాలా మందికి రీచ్ అయ్యేలాగా చేసి మా సబ్స్క్రైబర్ కౌంట్ ని పెంచడానికి మీరు సహాయపడుతున్నారు సో మీ అందరికి చాలా చాలా థాంక్స్ అండ్ ఇవాళ వీడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మనం యాప్ లాక్ గురించి ఒక వీడియో తీసుకున్నాం కదా యాప్ లాక్ అనేది మనం పెట్టుకుంటే ఎవరైనా ఓపెన్ చేయొచ్చా లేదా అసలు ఈ యాప్ లాక్ అనేది సేఫా కాదా మనం ఏ యాప్ లాక్ పడితే ఆ యాప్ లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా ఓపెన్ చేసి వాడుతూ ఉంటాం సో ఈ యాప్ లాక్లు చాలా రకాలుగా ఉంటాయి మనకు ప్లే స్టోర్ లో ఒకసారి యాప్ లాక్ అనేది టైప్ చేసినట్లయితే మనకు చాలా యాప్ లాక్స్ వస్తాయి అక్కడ మన అందరం కామన్ గా వాడే యాప్ లాక్ అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ బాక్స్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు సో ఈ యాప్ లాక్స్ అనేవి సేఫా కాదా ఈ యాప్ లాక్స్ ఉంటే ఎవరైనా మన డాటా హ్యాక్ చేయలేరా మన యాప్స్ ని ఓపెన్ చేయలేరా చేస్తే ఏ విధంగా చేయొచ్చు అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం యాప్ లాక్ పెట్టుకున్నా కూడా వేరే వాళ్ళు మన యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే మెయిన్ గా మనం ఏం చేసుకోవాలి అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇదే యాప్ లాక్ ఈ సింబల్ చూసుకోండి ఇక్కడ ఈ యాప్ లాక్ ని ఎక్కువ మంది వాడుతూ ఉంటారు సో ఈ యాప్ లాక్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనం యాప్ లాక్ వాడితే మనకి యాప్ లాక్ పెట్టుకున్న కూడా వాళ్ళు ఎలా ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఒకసారి చూద్దాం మనం సో ఫస్ట్ మనం లాక్ సెట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ నేను ఇలా సెట్ చేశాను సో ఇక్కడ చూడండి నేను లాక్ వేస్తాను కొన్ని యాప్స్ కి గ్యాలరీకి లాక్ వేసాను అనుకోండి గ్యాలరీకి లాక్ వేసాను పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేయండి ఓకే మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్ ఇచ్చేయండి పర్మిషన్స్ ఇచ్చేసాను నేను నెక్స్ట్ మనం లాక్ ఇద్దాం గ్యాలరీకి లాక్ వేసాను అమెజాన్కి లాక్ వేసాను నెక్స్ట్ మనం కెమెరా యాప్ కూడా లాక్ ఇద్దాం సో ఇప్పుడు మనం ఒకసారి యాప్స్ ఓపెన్ చేసి చూద్దాం లాక్ అడుగుతుందో లేదో గ్యాలరీకి చూసండి లాక్ అడుగుతుంది మనకి ఇక్కడ కెమెరా యాప్ ఓపెన్ చేస్తే కెమెరా యాప్ కూడా లాక్ అడుగుతుంది నెక్స్ట్ అమెజాన్ యాప్ కదా అమెజాన్ యాప్ ఒకసారి ఓపెన్ చేద్దాం అమెజాన్ యాప్ కూడా యాప్ లాక్ అడుగుతుంది సో చూడండి అమెజాన్ యాప్ కూడా యాప్ లాక్ అడుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళాక మన అప్లికేషన్స్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి అప్లికేషన్స్ ఓపెన్ చేశాను నెక్స్ట్ యాప్స్ ఓపెన్ చేశాను దీంట్లో యాప్ లాక్ ఉంది కదా ఈ యాప్ లాక్ ని ఫోర్ స్టాప్ చేసి మనం లాక్ అడగకుండా చేసుకోవచ్చు సో సెట్టింగ్స్ కి లాక్ ఉంది చూడండి ఒకసారి లాక్ తీసేసాను ఓకే స్టాప్ అయిపోయింది ఇది నెక్స్ట్ మనం ఇప్పుడు యాప్స్ అమెజాన్ కెమెరా అనేది లాక్ లేకుండా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి మీరు కెమెరా ఓపెన్ చేశాను చూడండి ఓపెన్ అయింది లాక్ అడగలేదు అలాగే అమెజాన్ కూడా ఓపెన్ చేస్తాను అమెజాన్ చూడండి ఒకసారి అమెజాన్ కూడా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది ఇలా వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మొబైల్ తీసుకుంటే మీ సెల్లో ఉన్నటువంటి డాటాని వాళ్ళు ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు సో ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలంటే మీరు మొబైల్లో ఫస్ట్ వాళ్ళు ఆఫ్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి కాబట్టి సెట్టింగ్స్ కి లాక్ పెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఈ లాక్ ని సేఫ్ గా ఉంచుకోగలుగుతారు ఫర్ సపోజ్ ఇప్పుడు యాప్ లాక్ ఓపెన్ చేశాను కదా దీంట్లో సెట్టింగ్స్ కి లాక్ వేసాను సెట్టింగ్స్ కి లాక్ వేస్తే ఇప్పుడు వాళ్ళు ఈ యాప్ స్టాప్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి కాబట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్తే మనకి పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది సో ఇది ఒక ట్రిక్ మీకు ఎలా పాస్వర్డ్ అనేది అవతల వాళ్ళకు తెలియకుండా కూడా ఏం చేయలేకుండా ఉండాలంటే మన మొబైల్ ని మన మొబైల్ ఫుల్ సేఫ్ గా ఉండాలంటే మీరు సెట్టింగ్స్ కి లాక్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పదలుచుకున్నది అయితే వీడియో గురించి మీ కామెంట్ అనేది తెలియజేయండి మాకు చూసారు కదా ఈ విధంగా మీరు సేఫ్ గా చేసుకున్నట్లయితే సెట్టింగ్స్ ని లాక్ చేసుకున్నట్లయితే ఎవరు మీ డాటా హ్యాక్ చేయలేరు ఎవరు యాప్ లాక్ ఓపెన్ చేయలేరు అదే మనం మీరు సెట్టింగ్స్ లాక్ చేసుకోకపోతే ఎవరైనా మీ యాప్ లాక్ ఆఫ్ చేసి మీ డాటా మొత్తం హ్యాక్ చేసుకుంటారు మెయిన్ గా మనం చాటింగ్ సైట్స్ కి
లాకేసుకుంటాం కాబట్టి మన చాట్ మొత్తం వాళ్ళు చదివేసే అవకాశం ఉంది. సో మెయిన్ గా యాప్ లాక్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్ కి లాక్ చేసుకోండి. సో దాని వల్ల వాళ్ళు హ్యాక్ చేయకుండా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకోసం ఇలాగే టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.